గులాబ్ తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ఎర్రకాలువకు గండిపడి నిడదవోలు నియోజకవర్గంలోని ఎర్రకాలువ పరివాహక గ్రామాలు పొలాలు ముంపునకు గురయ్యే అవకాశం లేకపోలేదంటూ అధికారులను ఎమ్మెల్యే జి శ్రీనివాస్ అప్రమత్తం చేశారు. ఈ మేరకు వరద ఉధృతిని అధికారులతో కలిసి పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి స్థానికంగా జరుగుతున్న ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవైలబుల్ ఉన్నారా అక్కడ? మీరు అక్కడికి రండి, నేను వస్తాను. అక్కడికి రండి, వస్తున్నాను నేను. సాయంత్రానికి మళ్ళీ రోడ్డు బంద్ అయిపోతుంది, శివాలయం వరకు బంద్. ఎంతో వచ్చేసింది వాతావరణం, అది బాగుంది. మూడు డౌట్లు మనకు బ్యాక్స్ తెప్పించింది ఇప్పుడు, అది చూడండి, అది ఒకటి ఉంది అక్కడ చిన్నది. అది కానీ మనకి బీచ్ అయితే మొత్తం కాలువ వాటర్ లోపలికి వచ్చేస్తుంది, ఊళ్ళో ఊళ్ళోకి వస్తుంది. అట్లీ ప్రస్తుతానికి ఏంటంటే పొలాల్లోకి ఉంటుంది, అది బ్రీచ్ అవ్వకపోతుంది. అది బ్రీచ్ అయితే ప్రాబ్లం. ఈ గట్టు మంచి తీసుకెళ్లొచ్చు, వెదర్ బాగానే ఉంది. ఇగో శ్రీనివాస్ ఫర్మాయించు, ల్యాండ్ బ్యాగ్స్ పట్టుకొస్తారు. అది కానీ కొట్టిందంటే కష్టం. చూసుకో, అదే చూస్తాను అక్కడికి వెళ్ళాడు. అది ఒకటే వీక్ ఉంది స్పాట్, వెళ్ళారంటే మేడం. ఒకటి ట్రై చేయండి. అది ఇందులండి, ఏ ఇందులు అన్నాడు. మరి ఇరిగేషన్ అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ.